ది ఆర్ట్ ఆఫ్ వార్. దాదాపు 2000 సంవత్సరాల క్రితం సన్ ట్జు అనే ఒక వారియర్, యుద్ధ యోధుడు, ఒక పుస్తకం రాశాడు. చిన్న పుస్తకం అది, ది ఆర్ట్ ఆఫ్ వార్ అని. అది ఎంత సంచలనం సృష్టించిందంటే ఎక్కువ పాయింట్లు కూడా ఉండవు, వాటి గురించి తర్వాత చర్చిద్దాం. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క ఆయుధం ఉండాలి. కొన్ని సమస్యల్ని మనం డబ్బుతో ఎదుర్కోవాలి, కొన్ని సమస్యల్ని స్నేహితులతో కలిసి దాన్ని అధిగమించి. ఉదాహరణకి ఒంట్లో బాగాలేదు, గబుకుని అంబులెన్స్ని పిలవాలి, మనకి మాట రావట్లేదు, అప్పుడు స్నేహితులు, భార్య, బంధువులు వీళ్ళు మనకు సహాయం చేస్తారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనలో లేని ధైర్యాన్ని, గాంభీర్యాన్ని మనం ప్రదర్శించవలసి వస్తుంది. అలా కాకుండా మరికొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనలో ఉండే ఈ పొగరిని, అహాన్ని తగ్గించుకొని ఒంగోని దండం పెట్టాల్సి వస్తుంది. అందుకే ఏదో సినిమాలో నాకు తెలిసినంతలో అతను అజాత శత్రువు సంథింగ్ సంథింగ్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ అంటాడు, ఎప్పుడు నిలబడాలో కాదురా, ఎప్పుడు ఒంగోని నమస్కారం చేయాలో తెలిసిన వాడే గొప్పవాడని చెప్పి.